గోవిందాయ నమః. హిందూ భక్తులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత భక్తి యోగము 10వ శ్లోకం. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కురువన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసము చేయుటకును అసక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందెదవు. ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్న మాట. ప్రతిరోజు సాధన చేయి, కసేపు కూర్చుని ప్రాక్టీస్ చేయి. నిదానం మీద సాధన అలవడుతుంది, ఆధ్యాత్మిక పురోగతి సాధించగలుగుతావు. అది చేయడానికి కూడా నీవు ఆసక్తులు అనుకో, అది కూడా నీవు చేయలేవు. ఆ మాత్రం కాన్సన్ట్రేషన్ కూడా నీకు లేదు అనుకో కాసేపు, అది కూడా కుదరని సందర్భంలో ఏం చేయాలి? ఇంకా తేలిగ్గా ఇంకొక మార్గం చెప్తున్నాడు స్వామి ఇక్కడ. మత్పరాయణుడవై కర్మలు ఆచరింపము, నా నిమిత్తము కర్మలు ఆచరింపు అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది కదండి, ఇంత సరళంగా భక్తి మార్గంలో పరమాత్ముడు ఏ విధంగా మన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నాడో గమనించండి. నీకు పూజ చేయడానికి మనసు నిలబడదు, అభ్యాస యోగం అంటే సాధన చేస్తే మనసు నిలబడుతుంది, అది కూడా మనకు కుదరదు. ఇంకా తేలిగ్గా పరమాత్మ ప్రాప్తి పొందే మార్గం ఏదైనా ఉందా? కర్మలన్నీ కూడా పరమాత్మ నిమిత్తంగా చేయి. అంటే ఏమిటి పరమాత్మ నిమిత్తంగా చేయడము? నీ కర్తవ్య కర్మ, నీ వృత్తి ఏదైనా సరే, మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పనే భగవత్ పూజ అనే విధంగా చెయ్యి. మరప్పుడు అందులో అబద్ధం అట్టడానికి ఉంటుందా? ఎవరైనా వంచడానికి ఉంటుందా? ఆ పనిలో వ్యక్తిగతమైన రాగద్వేషాలు ఉంటాయా? చేసే పని నా పని అయితే ఒక విధంగా, ఇంకొకళ్ళ పని అయితే ఇంకొక విధంగా చేయడం కూడా పాపమండి. చేసే పని కౌశలంతో భగవత్ పూజలా భావించి చేసుకుంటూ వెళ్ళాలి. మనకి పూజ చేయడానికి కుదరదు, పూజ మీద మనసు కూడా నిలబడదు. తెల్లారు లేసి ఏదో ఒక పనికెళ్ళి బ్రతకాలి అనుకోండి కాసేపు. ఉదాహరణగా తేలిగ్గా అర్థం అవడం కోసం చెప్తున్నా, ఆ పని ఇంకొకళ్ళది ఎవరిదో పని, కానీ ఆ పని నిజాయితీగా చెయ్యి, ఒళ్ళుంచి చక్కగా చెయ్యి. చేసి మనసు పెట్టి శ్రద్ధ వహించి కౌశలంతో చక్కగా చేసిన పని ఏదైతే ఉందో, ఇదే నేను చేసుకుంటున్న భగవత్ పూజ, దీంట్లో అధర్మం ఏమీ లేదు, అన్యాయం లేదు, వంచన లేదు, అబద్ధం ఏమీ లేదు, అనైతికత ఏమీ లేదు, చేసేదో శుద్ధంగా చక్కగా సరళంగా నాకు తెలిసినంతలో శ్రద్ధ పెట్టి కౌశలంతో ఆ పని ముగించాను, నేను చేసే పూజ ఇదే. అరే సరిగ్గా చేయకపోయినా వచ్చే దారుణందలే, నీవు చక్కగా చేసినా వచ్చే దారుణందలే, కానీ మనం చేసే ఆ శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి ఆ కౌశలముతోటి ధర్మబద్ధంగా చక్కగా చేసిన పని ఏదైతే ఉందో అది కూడా పరమాత్మ పూజగా స్వీకరించి నీకు ముక్తిని అనుగ్రహిస్తాడు. పరమాత్మ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. చేసే పని ఎప్పుడైతే భగవత్ పూజ అని మనం భావిస్తామో ఆ పనిలో ఇక మోసము, ద్రోహము, వంచన జరగడానికి లేదు. ఆ పనిలో అబద్ధం ఆడటానికి లేదు. ఆ పనిలో మందిని ముంచడానికి లేదు. అవునా కదా చెప్పండి. చిట్ ఫండ్ కంపెనీలు అంటారు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, మందిని ముంచేస్తారు. రియల్ ఎస్టేట్ ఆఫీసులు అంటారు, అందరికీ ఫ్లాట్లు ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్లు ఇబ్బందులు చేస్తే బౌర్లు తిప్పేస్తారు, ఆ తర్వాత ఆ కంపెనీలే ఉండవు. అరే నేను చేసే పని కేవలం 10 రూపాయలు సంపాదించుకోవడానికి కాదు, ఇది భగవత్ పూజ లాంటిది అనే ఒక భావనతోటి మనం ఆ పని చేస్తే, కర్మ ఆచరిస్తే ఇలాంటి మోసాలు లేకపోతే ఐపీలు పెట్టడాలు, మోసం చేసి పారిపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతాయో చెప్పండి. పని ఎంత గొప్పదో భగవద్గీత గ్రంథం చెప్పినట్టు ఏది చెప్పదండి. కర్మ కర్మ నిష్కామమైన కర్మ, నీవు చేసే కర్మ భగవత్ పూజగా భావించి చెయ్యి. నీవు చేసే కర్మ నా నిమిత్తము, నేను చూస్తున్నానని చెయ్యి. దాని ఫలితం మీద నీకు అధికారం లేదు, ఫలితం ఇచ్చేవాడు నేను, ఎప్పుడు ఎలాగే వారు నాకు తెలుసు. చేసే పని భగవత్ పూజలా భావించు, నాకు ప్రీతికరమని భావించు అని ప్రతి చోట పరమాత్మ భగవద్గీతలో చెబుతూనే ఉంటాడు. దీన్ని ఎవరు ఆకలింపు చేసుకుంటారో వారు ఎప్పుడు కూడా ఐపీలు పెట్టరు, మోసం చేయరు, బోర్డు తిరిగేయరు, మంది సొమ్ము ముంచరు, ఎవరిని మోసం చేయరు. మన దగ్గర పనిచేసే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరిని మోసం చేయరు, ఎవరిని విసిగించరు, ఎవరిని టార్చర్ చేయరు. చేసే పని చోట మహిళల్ని లైంగిక వేధింపులకి గురి చేయరు, ఇంకొకళ్ళ శ్రమ విపరీతంగా దోచుకోరు. సమాజం అంతా కూడా నాలుగు పాదాల మీద ధర్మం మీద నడుస్తుందండి. ఎప్పుడు చేసే పని ప్రతి ఒక్కరూ ఇది భగవత్ పూజ అనే ఒక పూనికతోట చేస్తే, అంత శుద్ధంగా ఆ పని చేయగలిగితే సమాజంలో ఉండేది ధర్మమే. అశాంతి, అధర్మము, అనైతికత, అవినీతి, దుర్మార్గము, దాష్టికాలు ఎందుకుంటాయి చెప్పండి? ఆ విధంగా మనం పని చేయగలిగితే ఆ పని భగవత్ పూజ. కాబట్టి నీకు పూజ చేయడానికి రాదు, పూజ మీద శ్రద్ధ పెట్టి
నీవు ఏ విధంగా కూడా సాధనది చేయలేవు. పనైతే చేయాలి కదా, మనిషి అనేవాడు పుట్టినాక పోయేంతవరకు ఏదో కర్మ ఆచరించాలా అక్కర్లేదా, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. బండి చేయండి, ఎవరికి బండి నడవదు కదండి. ఆ చేసే పని నా పూజగా భావించి చెయ్యి, అప్పుడు కూడా నేను నిన్ను అనుగ్రహిస్తాను. నువ్వు చేసే ప్రతి పని కూడా నేను పూజలా భావించి స్వీకరిస్తాను, నీకు మహాపుణ్యాన్ని ప్రసాదిస్తాను, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు పరమాత్మ. ఈ రోజుల్లో ప్రారంభం ఎలా ఉందో తెలుసా అండి, ఇంట్లో అత్త మావారికి అన్నం పెట్టరు, పూజ మాత్రం తెగ చేసేయాలి. గడపలన్నీ కడిగేసి పసుపులన్నీ పూసేసి ఓ పక్కన పూజ పూర్తవ్వడమే, బయటకు వచ్చేసి ఫోన్ ఎత్తేసి పుట్టింట్లో వాళ్ళకి అత్తింట్లో వాళ్ళ గురించి చాడీలు, లేదంటే ఒకళ్ళకి ఇంకొకరి గురించి చాడీలు, మన దగ్గర లేని ఇంకొక వ్యక్తి గురించి దుర్మార్గంగా ఏవి పడితే అవి మాట్లాడుకోవడం, గాసిప్స్ అంటారు వాటిని. అరే సాటి మనిషిని పట్టించుకోము, పిల్లలకి సంస్కారం అలవరచము, పెద్దవారం పడుచుకొని ఇంకా చాలామంది అయితే ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా తీసుకెళ్ళి పడేస్తున్నారు. పూజలు మాత్రం మేము తెగ చేసేస్తాము అండి. అంటే ఎందుకు ఆ పూజ? పూజ అంటే ఏమిటి? భగవద్గీత స్పష్టంగా చెప్తుందండి, నేను ప్రతి చోట భగవద్గీత పరంగానే చెప్తూనే ఉంటాను వీడియోస్లో. చేసే ప్రతి పని భగవంతుడికి నేను పూజ చేస్తున్నాను అనే ఒక భావనతో చేయడం వలన శ్రద్ధ పెట్టి చేయగలుగుతాము, నిష్కపటంగా నిష్కామంగా చేయగలుగుతాము, ధర్మబద్ధంగా చేయగలుగుతాము, ఎవరిని మోసం చేయకుండా, అబద్ధాలకు తావు లేకుండా, అధర్మానికి తావు లేకుండా చేయగలుగుతాము. అప్పుడు దానికి కూడా పూజ చేసిన ఫలితం ఇచ్చి పరమాత్మ అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇంతకంటే సరళమైన మార్గం ఏ మత గ్రంథంలోనూ మనకు కనపడదు. మనం విచారించుకోవాలి, ఆలోచన చేయగా 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 అసలు పూజ అంటే ఏమిటి, భగవద్భక్తి అంటే ఏమిటి, భగవత్పరంగా కర్మలు ఆచరించడం అంటే ఏమిటి, ప్రతీదీ కూడా అర్థమవుతుంది. అందుకే మనం అందరం భగవద్గీత చదవాలండి. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.